అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ చెప్పండి ఏం జరిగింది, అసలు ఎట్లా జరుగుతుంది? నిత్యానంద రెడ్డి, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఉదయం 6:45 ప్రాంతంలో ఒక ఆగంతకుడు ముసుగు ధరించి ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ 2 రౌండ్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కేబీఆర్ పార్క్ నుంచి బయటికి వస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపేటువంటి ప్రయత్నంలో అది మిస్ అయింది. ఆయన తప్పించుకున్నారు. వెంటనే ఆయన కూడా తన దగ్గర ఉన్నటువంటి AK-47 తో ఆయన కూడా కాల్పులు జరిపాడు. 14 రౌండ్ల కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆగంతకుడు పరారయ్యాడు. వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ ముసుగు ధరించినటువంటి వ్యక్తి ఎవరు, అతనికి నిత్యానంద రెడ్డికి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలకు సంబంధించా లేకుంటే కుటుంబ తగాదాలకు సంబంధించి అనేటువంటిది ఇంకా తేలియాల్సి ఉంది. దానికి సంబంధించి నిత్యానంద రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన వచ్చిన ఆ క్రమంలో కాల్పులు జరిగినటువంటి సమయంలో అతను ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆనవాళ్లకు సంబంధించి కూడా పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 100 మంది వాకింగ్ చేసేటువంటి కేబీఆర్ పార్క్ దగ్గర ఈ తరహా కాల్పులు జరగడం అన్నది విస్తును కలిగిస్తోంది. వాకర్స్ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతడి కారు పైనే ఎక్కుపెట్టి ఆ వ్యక్తి ఆగంతకుడు కాల్పులు జరపడం అన్నది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. నిత్యానంద రెడ్డి గతంలో అనేక వ్యాపారాలకు సంబంధించినటువంటి వివాదాలు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆగంతకుడిని ఎవరైనా అతని ప్రత్యర్థులు ఉపయోగించి తనపైన కాల్పులు జరిపేటువంటి కోణంలో ఉందా అనేటువంటిది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నిత్యానంద రెడ్డి ఏమైనా ప్రత్యేకంగా మనతో మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా శర్మ? నిత్యానంద రెడ్డి మాట్లాడారు. తనపై ఒక వ్యక్తి ఈ కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తాను తప్పించుకున్నాను, మళ్ళీ ఎదురు కాల్పులు జరిపినటువంటి సమయంలో అతడు పరారయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. మన విజువల్స్ లో కూడా ఉన్నాయి, ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. మీరు ఆ టైంలో కార్లోనే ఉన్నారు? లేదండి, నేను వాక్ చేసి కార్ ఎక్కుతున్నాను, ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కేసి గన్ పెట్టాడు, AK-47 పుట్టి. ఐ హోల్డ్ దట్ టాప్ వన్, ఈ షార్ట్ 3 shots 4 shots ఇన్ టాప్. దెన్ ఐ షౌట్ హెల్ప్, దెన్ మై బ్రదర్ హెస్ కమ్ బ్యాక్ సైడ్ అండ్ హోల్డ్ ఇట్. దెన్ రిమైనింగ్ 8 rounds ఈ షార్ట్ ఇట్ డిఫరెంట్. దెన్ ఈ బైట్ అండ్ ఏ వెహికల్లో వచ్చారు, ఎంతమంది వచ్చారు సార్? ఓన్లీ 1 person. AK-47 వెహికల్, AK-47 తీసుకున్నాను అనుకుంటున్నాను.